సో గాయస్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం 199 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము 6 నెలల వ్యాలిడిటీతో 500 రూపాయలకే అందిస్తున్నామండి. చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది. మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ PDF కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే మనము చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మరి మహాశివరాత్రి సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కే ట్యూటోరియల్ అఫీషియల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి మరి ఏపీపీఎస్సీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఏపీపీఎస్సీ చైర్మన్ అధ్యక్షతన మరికొంతమంది సభ్యులతో మరి ఏర్పడి ఏపీపీఎస్సీ 1:100 గ్రూప్ 2 ప్రిలిమ్స్ రేషియోతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ముగిసిన టెట్ పరీక్షలు, డిఎస్సి ఎప్పుడు అంటూ గందరగోళంలో అభ్యర్థులు. సో అన్ని వివరాలు 1 by 1 చూద్దాము. ఇక డిఎస్సి ఎప్పుడు అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. అభ్యర్థుల్లో టెన్షన్, వెబ్సైట్లో కనిపించిన హాల్ టికెట్లు కోర్టు తీర్పుతో ప్రభుత్వం తర్జనాభర్జన అంటూ తెలుస్తుందండి. ఏపీ డిఎస్సి 2024 పరీక్షలకు దరఖాస్తులు చేసిన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. టెట్ పరీక్షలు, డిఎస్సి 2024 పరీక్షకు మధ్య కనీసం 4 వారాల వ్యవధి ఉండాలంటూ ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీంతో వైసీపీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది. ఎన్నికల ముందు తక్కువ పోస్టులతో డిఎస్సి ఇచ్చి యువతను ఆకట్టుకోవాలన్న వ్యూహంతో ప్రభుత్వం ఉంది. ఇది గత ఫిబ్రవరిలో టెట్ 2024, డిఎస్సి 2024 పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రెండు పరీక్షల మధ్య కనీసం 1 వారం రోజుల వ్యవధి కూడా లేదు. తొలుత టెట్ పరీక్షలు రాసి అనంతరం డిఎస్సిపై అభ్యర్థులు దృష్టి పెడతారు. ఇప్పటికే టెట్లో అర్హత సాధించిన వారు స్కోరింగ్ కోసం మళ్లీ రాస్తున్నారు. డిఎస్సి భర్తీ ప్రక్రియలో టెట్ వెయిటేజీ కీలకంగా కానుంది. 20% అయితే మనకు టెట్ వెయిటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరికైతే గత టెట్లో 2022 టెట్లో తక్కువ మార్కులు వచ్చాయో వారంతా కూడా టెట్ అయితే రాశారు. అయితే టెట్కి ప్లస్ డిఎస్సికి మధ్య ఎక్కువ వ్యవధి అనేది లేకపోవడంతో అభ్యర్థులు కోర్టులో పిల్ వేయడం జరిగింది. హైకోర్టులో దానికి ప్రభుత్వం స్పందిస్తూ ఖచ్చితంగా టెట్కి డిఎస్సికి 4 వారాలు టైం ఉండాలి, దానిపైన కొత్త షెడ్యూల్ను విడుదల చేయండి అంటూ మరి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా మనమైతే చూడవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, ఈ నెల 12 నుంచి ఎన్నికల కోడ్ అయితే రాబోతుందండి. సో మరి ఎన్నికల కోడ్లో ఎన్నికల వర్క్ ఎలా, మరి ఒక డిఎస్సి పోస్ట్ పోన్ అయితే మరి డిఎస్సిని ఏ విధంగా కండక్ట్ చేయాలి, దానికి సరిపడా సిబ్బంది ఎలా అని చెప్పేసి తర్జన భర్జన అవుతున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి దీనిపైన అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు పరీక్షలు ఎప్పుడు ఉంటాయనేటువంటి ఆందోళనలో మరి టెన్షన్లో అభ్యర్థులు ఉన్నట్లుగా అయితే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఖచ్చితంగా ఒక 1 మంత్ అయితే ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే టెట్కు 88% హాజరు, ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9 వరకు పరీక్షలు జరగాలి. అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడి చేసిన వారు అర్హులు కాదని హైకోర్టు స్పష్టం చేయడంతో అభ్యర్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో 3 రోజులు ముందుగానే పరీక్షలు ముగించినట్లుగా పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తంగా 2,67,787 మందికి 2,35,907 మాత్రమే, అంటే 88.09 మంది మాత్రమే పరీక్ష రాసినట్లుగా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ రానున్నటువంటి 4 నోటిఫికేషన్లకి షెడ్యూల్ అయితే విడుదల చేసిందండి. అప్లికేషన్కి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అండి ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ 21వ నుంచి 10వ నెక్స్ట్ మంత్ అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి 37 ఉన్నాయి, 15 ఈ నెల నెక్స్ట్ మంత్ 15వ నుంచి May 5వ వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీసెస్ 5 ఉన్నాయి, నెక్స్ట్ మంత్ 18 నుంచి May 8 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్ లిమిటెడ్ 4 ఉన్నాయండి,
నెక్స్ట్ మంత్ 24 నుంచి మే 23 నుంచి నెక్స్ట్ మంత్ 13 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అంటూ ఏబిపిఎస్సి తాజాగా వెబ్సైట్లో మరి యొక్క అఫీషియల్ అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది షెడ్యూల్. కానీ చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటిది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మరి ప్రభుత్వమే ఆర్థిక శాఖ అనుమతించినా కూడా ఎందుకు విడుదల చేయలేదనేటువంటి అంశంపైన ఆందోళన చెందుతున్నారండి. సో మరి దీనిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో గాయస్, ఇది ఈరోజుకు సంబంధించిన అప్డేట్. అంతేకాకుండా ఏపీపీఎస్సీ 1:100 కమిటీ అయితే వేసిందండి. ఈ మంత్ 9 లేదా 10వ తారీఖు జరిగేటువంటి సమావేశంలో దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనిపైన సానుకూలంగా మరి నిర్ణయం రావాలని అందరం కూడా కోరుకుందాము. ఓకేనా? సో గాయస్, ఇది ఈరోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. అంతేకాకుండా మన యాప్లో ఆర్కే ట్యూటోరియల్ అఫీషియల్ యాప్లో ఈ యొక్క మన మహాశివరాత్రి సందర్భంగా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లపైన భారీ ఆఫర్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ అయితే తీసుకోండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గాయస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందచేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో. 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ.